ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాసరావు చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్నాం, నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజులనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం. కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు మీద డ్రామాలు చేసిండ్రు. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించినాం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుంటే వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే 6-8 విడతలు చేసినప్పుడు ఇవాళ మా ముఖ్యమంత్రి, మేము 15వ తారీఖులోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన, ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఇవాళ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 5,600 ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ఒక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్లకు అప్పులపాలయ్యి ఉపవాసాలు ఉండి పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకున్నాయి. అలాంటిది ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నట్టు. ఈరోజు 2 వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, ఆ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేది ఎవరు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇచ్చాం. మొదటిగా ఒక డ్రెస్ వచ్చేస్తుంది 6th వరకల్లా, మళ్ళీ 15th లోపు 2వ యూనిఫామ్స్ ఇచ్చి బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్స్, బాత్రూమ్స్తో సహా ఈరోజు విద్యారంగాన్ని 10% బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టిన ఇది ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం. ఇది తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ చేస్తాం. మళ్ళీ